సిద్దిపేటలో 3 రోజులుగా జరగనున్న ఇస్తేమ ప్రార్థనలు, జిల్లాల వారీగా రానున్న ముస్లిం సోదరులు. تمام برادران وطن اور اہل اسلام کے لیے ایک خوشخبری جو ہے آپ حضرات کو سنانا ہے وہ یہ ہے کہ سدی پیٹ کی تاریخ میں بہت بڑا اجتماع پہلی مرتبہ منعقد ہونے جا رہا ہے. 3 دن کا دینی اور دعوتی تبلیغی اجتماع جو ہے منعقد ہونے جا رہا ہے جو سدی پیٹ سے قریب میں موضع گاڑ چلہ پلی اس کے سیوار میں جو ہے ایک جو ہے بڑا اجتماع ہے جس میں تقریباً پرانے جو ہے میدک ڈسٹرکٹ کے جو ہے 20 سے 25 ہزار افراد کی جو ہے شرکت یقینی ہو رہی ہے انشاءاللہ تعالی. اس کے لیے سارے انتظامات مکمل کیے جا چکے ہیں. یہاں کے انتظامات کے سلسلے میں جو ہے حافظ عبدالسمیع امام جامع مسجد علیم الدین ستو صاحب اور مجیب الدین صاحب یہ لوگ جو ہیں اس میں جو ہے انتظامات کی نگرانی کر رہے ہیں اور اس سلسلے میں بہت سارے لوگوں کا تعاون بھی ہے اور ظہیر آباد سنگا ریڈی کے لوگ بھی جو ہے اس کے اندر تعاون کر رہے ہیں. بہت بڑا پنڈال بھی جو ہے اس کے اندر ڈالا جائے گا جس میں قریب جو ہے 15 ہزار لوگ جو ہے نماز پڑھنے کی جو ہے جگہ مہیا ہوگی. 3 طعام خانے ہوں گے اور 200-250 کے قریب میں جو ہے طہارت خانے وغیرہ کا بھی جو ہے انتظام ہوگا اور جو ہے وضو خانے کا انتظام بھی ہے. پانی وغیرہ کا بھی جو ہے انتظام یہاں پہ جو ہے مستقل طور پر محکمہ بلدیہ اور جو ہے لوگوں کی جانب سے بھی تعاون کی جو ہے طرف سے ہو رہا ہے. آپ حضرات سے تمام لوگوں سے گزارش ہے کہ اس جلسے کو اس اجتماع کو 3 دن کے تمام اہل سدی پیٹ کے اطراف و اکناف کے مسلمانوں سے اپیل کی جاتی ہے کہ اس اجتماع کو کامیاب بنائیں, اپنی موجودگی اپنی حاضری دے کر اپنا وقت دے کر اور خصوصی طور پر سدی پیٹ کے نوجوانوں سے اپیل کی جاتی ہے کہ بلا مذہب مسئلہ کے تفریق کے اس اجتماع میں شرکت فرما کر سدی پیٹ کے نام کو روشن کریں اور سدی پیٹ کے لیے جو ہے بہترین جو ہے بھلائی کے لیے جو ہے کام کریں. اس کے بھکتی کاریہ کی فبروری 22, 23, 24 ناڑ اکڑ ఈ గ్రౌండ్లో గార్చార్పల్లి సమీపంలో పెద్ద ఒక భక్తి సభలు 3 రోజులు నిర్వహిస్తున్నారు. ఈ భక్తి సభలలో అనేక మన పాత జిల్లాకు సంబంధించిన వారు, మరి దగ్గర దగ్గర ఈ కరీంనగర్ వరంగల్ నుండి కూడా భక్తులు హాజరవుతారు. ఈ 3 రోజుల పాటు ఇక్కడనే ఈ ప్రాంగణంలోనే నివసిస్తారు, భక్తి కార్యక్రమాలు జరుగుతాయి, మరి ప్రవక్త సందేశం కూడా వాళ్ళు వింటారు, మరి అదే ప్రకారం శాంతి సందేశం కూడా. ఇలాంటి కార్యక్రమాలు గత 90 సంవత్సరాల నుండి వివిధ పేద పట్టణాల్లో జరుపుకుంటూ ఉంటే మేము వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు మన సిద్దిపేటలో కూడా ఇలాంటి కార్యక్రమం కావడం మాకు చాలా సిద్దిపేట ప్రజలకు సంతోషం. ఇది ఇక్కడ నిర్వహించడం పట్ల మళ్ళా ఈ కార్యక్రమానికి మాకు మంత్రివర్యులు మన హరీష్ రావు గారు, చైర్మన్ గారు రాజనర్సు గారు, మరి ఓఎస్డి బాలరాజ్ గారు, జేఎన్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, చైర్మన్ కమిషనర్ గారు, వీళ్ళందరూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ ఇక్కడ ఈ గ్రౌండ్ మీదకి రావడం చూసి మనకు సహకరించడము, ఏర్పాట్ల గురించి పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళందరికీ మేము పదే మేము వాళ్ళ గురించి థ్యాంక్స్ తెలియపరుస్తున్నాము. మళ్ళా ఇక్కడ ఈ జరిపే కార్యక్రమానికి మన ముఖ్యంగా ప్రెస్ సోదరులకు కూడా మేము థ్యాంక్స్ చెప్తాము. అనేక మన పాత జిల్లాకు సంబంధించిన వారు, మరి దగ్గర దగ్గర ఈ కరీంనగర్ వరంగల్ నుండి కూడా భక్తులు హాజరవుతారు. ఈ 3 రోజుల పాటు ఇక్కడనే ఈ ప్రాంగణంలోనే నివసిస్తారు, భక్తి కార్యక్రమాలు జరుగుతాయి, మరి ప్రవక్త సందేశం కూడా వాళ్ళు వింటారు, మరి అదే ప్రకారం శాంతి సందేశం కూడా. ఇలాంటి కార్యక్రమాలు గత 90 సంవత్సరాల నుండి వివిధ పేద పట్టణాల్లో జరుపుకుంటూ ఉంటే మేము వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు మన సిద్దిపేటలో కూడా ఇలాంటి కార్యక్రమం కావడం మాకు చాలా సిద్దిపేట ప్రజలకు సంతోషం. ఇది ఇక్కడ నిర్వహించడం పట్ల మళ్ళా ఈ కార్యక్రమానికి మాకు మంత్రివర్యులు మన హరీష్ రావు గారు, చైర్మన్ గారు, రాజనర్సు గారు,
మరి ఓఎస్డీ బాలరాజు గారు, జేఎన్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, చైర్మన్ కమిషనర్ గారు, వీళ్ళందరూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ ఇక్కడ ఈ గ్రౌండ్ మీదకి రావడం చూసి మనకు సహకరించడము, ఏర్పాట్ల గురించి పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళందరికీ మేము పదే పదే మేము వాళ్ళ గురించి థ్యాంక్స్ తెలియపరుస్తున్నాము. మళ్ళా ఇక్కడ ఈ జరిపే కార్యక్రమానికి మన ముఖ్యంగా ప్రెస్ సోదరులకు కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము. وسلام على المرسلين والحمد لله رب العالمين.